ఫోన్ చేయాలి సార్, నాకు స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేయాలి. చెప్పచ్చు కదా సార్, లేదు మీకు క్యాజువల్గా ఉండాలి. ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఏరియాలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్దలు కోరగట్టి రమణారావు గారి 55వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్పిటల్ యందు ప్రతి సంవత్సరం వారి డేట్ ఆఫ్ బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ ఈ యొక్క క్యాంప్ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అదే ఈసారి కూడా ఒక 20 నుంచి 25 మందితో ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండి ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని. ఈరోజు మా ప్రియతమ నాయకులు, సామాజికవేత్త, విద్యావేత్త అయిన మా నాయకులు ఓరుగంటి రమణారావు గారి 55వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి అభిమానులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా శ్రీ వాల్మీకి ఆవాసంలో కూడా నిరుపేద విద్యార్థులకు ఒక రోజు భోజన ఖర్చును దాదాపు 2,500 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఓరుగంటి రమణారావు గారు తెలంగాణ ఉద్యమంలో జగిత్యాల నియోజకవర్గంలో ఉధృతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి వారి అడుగుజాడలో మేము కూడా వారితో సైతం మేము సైతం అంటూ తెలంగాణ ఉద్యమాలు తీవ్రంగా పాల్గొని ఉద్యమంలో పాల్గొని వారి అడుగుజాడలో నడుస్తూ అదేవిధంగా వారికి వారు చేస్తున్న సేవాభావాలకు వారి అడుగుజాడలు నడుస్తూ మేము కూడా ఈరోజు దాదాపుగా అభిమానులు అందరం 30 మంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వారి జన్మదిన సందర్భంగా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తూ మరియు ఆవాసంలో కానీ వాల్మీకి ఆవాసంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ వారికి అందగా మేము సైతం అంటూ వారికి అండగా ఉంటున్నాము. అదేవిధంగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, ఓరుగంటి రమణారావు గారి నాయకత్వం జై. మధ్య జ్వరం వచ్చింది, ఎవరు జ్వరం టైఫాయిడ్ మలేరియా నాలుగు కలుసుకున్నాను. సుదర్శన కట్ అవుతుంది.
చేస్తానా డిబేట్? శ్రీ ఊరుగట్టి రమణారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్ జిత్యాల ఏరియా హాస్పిటల్లో ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మరి యొక్క అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారు జిత్యాల లోపల ఫౌండర్ ఏఆర్ఎస్ ఫౌండర్గా కూడా మొట్టమొదటిసారిగా మన జిత్యాల లోపల మరి జాయిన్ అయినారు. మరి అదే ఉద్యమ స్ఫూర్తితోని అనేకమైన సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సివిల్ ఏరియా హాస్పిటల్లో రక్తదానం కూడా చేయడం జరుగుతాము. మరి ఇదే కాకుండా మరి వాల్మీకి ఆవాసంలో కూడా కార్యక్రమం, మరి ఇదే కాకుండా అనేకమైన స్వచ్ఛంద సామాజిక కార్యక్రమాలు అభిమానులు యూత్ మరి యువత అంతా కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ 55వ జన్మదిన సందర్భంగా వారు చిరకాలం మరి మంచి మరి దేవుని యొక్క కృప వల్ల ఆరోగ్యంగా ఉండి ఇదే సేవలో కూడా కొనసాగాలని మా అభిమానులు అందరం ఆకాంక్షిస్తున్నాం. చాలా సంతోషకరం.